ఇది ఇలా ఉంటే ఈ సినిమా బిజినెస్ డీల్స్ ఆల్మోస్ట్ క్లోజ్ అయ్యాయంట. నైజాం రైట్స్ ఏకంగా 15 కోట్లకి అమ్ముడయ్యాయని తెలుస్తోంది. మాస్ మహారాజా రవితేజ టాలీవుడ్లో అందరికంటే వేగంగా సినిమాలు చేస్తున్నాడు. ఏడాదికి 2-3 సినిమాలు రవితేజ నుంచి వస్తున్నాయి. సక్సెస్ ఫెయిల్యూర్స్తో సంబంధం లేకుండా రవితేజ మూవీస్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. గత ఏడాది వాల్తేరు వీరయ్యతో మెగాస్టార్ చిరంజీవితో కలిసి రవితేజ హిట్ అందుకున్నారు. తరువాత రవితేజ నుంచి వచ్చిన రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు సినిమాలతో 2 ఫ్లాప్ అయ్యాయి. ఈ ఏడాది వచ్చిన ఈగల్ మూవీ కూడా డిజాస్టర్ అయ్యింది. దీంతో హ్యాట్రిక్ ఫ్లాప్స్ ఖాతాలో చేరాయి. అయినా కూడా రవితేజ చేతి నిండా సినిమాలు ఉన్నాయి. స్ట్రాంగ్ లైనప్తోనే వెళ్తున్నాడు. మిస్టర్ బచ్చన్ సినిమాతో 15 ఆగస్టున రవితేజ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్గా మిస్టర్ బచ్చన్ మూవీ రెడీ అవుతోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఇదిలా ఉంటే ఇప్పటికే మిస్టర్ బచ్చన్ నుంచి ప్రేక్షకుల ముందుకొచ్చిన సాంగ్స్ టీజర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యింది. హరీష్ శంకర్ నుంచి 5 ఏళ్ల తర్వాత వస్తున్న సినిమా కావడంతో కొంత క్రేజ్ ఉంది. మిరపకాయ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత లాంగ్ గ్యాప్ తీసుకుని రవితేజ, హరీష్ శంకర్, మిస్టర్ బచ్చన్ చేశారు. రీమేక్ మూవీ అయినా కూడా సినిమాపై స్ట్రాంగ్ బజ్గా నడుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా బిజినెస్ డీల్స్ ఆల్మోస్ట్ అన్నీ క్లోజ్ అయ్యాయంట. నైజాం రైట్స్ ఏకంగా 15 కోట్లకి అమ్ముడయ్యాయని తెలుస్తోంది. వరుసగా 3 డిజాస్టర్ల తర్వాత 15 కోట్లకి మిస్టర్ బచ్చన్ రైట్స్ కొన్నారంటే కేవలం కాంబినేషన్ల మీద నమ్మకంతోనే అని చెప్పచ్చు. ఈ సినిమా 2.5 కోట్ల రీఫండబుల్ రేషియాలో రైట్స్ని ప్రముఖ డిస్ట్రిబ్యూటర్స్ తీసుకున్నారట. ఒకవేళ మూవీ ఫ్లాప్ అయితే నిర్మాత 2.5 కోట్లు తిరిగి చెల్లిస్తారు. నైజాంలోనే 15 కోట్లు బిజినెస్ అంటే ఆంధ్ర సీడెడ్ కలుపుకుంటే భారీ బిజినెస్ లెక్కలు తేలే అవకాశం ఉంది. ఈ సినిమా సాంగ్స్ టీజర్కి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో డిస్ట్రిబ్యూటర్స్ మిస్టర్ బచ్చన్ రైట్స్ కోసం పోటీ పడుతున్నారు. డిజిటల్ రైట్స్ కూడా ఫ్యాన్సీ ధరలకి అమ్ముడైనట్లు తెలుస్తోంది. మిస్టర్ బచ్చన్ సినిమాతో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా టాలీవుడ్లోకి అడుగు పెడుతోంది. ఈ మూవీ రిలీజ్ కాకుండానే మరో 2 సినిమా ఛాన్స్లు ఈ అమ్మడుకు అందుకోవటం విశేషం.